ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబిచ్చింది. ఈ చట్టంతో భూములపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని నీతి ఆయోగ్ క్లారిటీ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింతగా సులువు అవుతుందని నీతి ఆయోగ్ క్లారిటీ ఇచ్చింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యమని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉంటారు. గోపి, ల్యాండ్ యాక్టింగ్ టైటిలింగ్ పై ఎంత దుమారం రేగిందో మనం చూసాం ఏపీ ఎన్నికలప్పుడు. సో ఓవరాల్ గా నీతి ఆయోగ్ దీన్ని మంచిదే, రైతులకు వాళ్ళ భూమిపై సంపూర్ణ హక్కు వస్తుందంటూ తెలిపింది. దీనికి సంబంధించి అప్డేట్స్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉంది అని చెప్పి నీతి ఆయోగ్ కితాబు ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ ద్వారా వెంకటేష్ నాగిల్ అనే వ్యక్తి వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారాన్ని వెల్లడించడం జరిగింది. ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదు. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ముఖ్యంగా రైతులు సర్వ హక్కులు కూడా లభిస్తాయి వారి భూములకు సంబంధించి అని చెప్పి ఇందులో స్పష్టం చేయడం జరిగింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువుగా ఉంటుందని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారానికి ముఖ్యంగా ఈ ఆర్టీఐ ద్వారా వేసిన అప్లికేషన్ కి సంబంధించి ఒక క్లారిటీ అయితే నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సందర్భంగా దీన్ని ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉంది, నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం ముఖ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అంశానికి సంబంధించి మాత్రం సమాచారం అందుబాటులో లేదు అని చెప్పి ఇందులో వెల్లడించడం జరిగింది. అలాగే రైతులకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయన్న అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా వారి భూ హక్కులు మరింత భద్రంగా ఉంటాయన్న సమాధానాన్ని నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం చేతుల్లోకి రైతుల భూములు వెళ్తాయా, అమ్ముకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఉంటుందా అన్న అంశానికి సంబంధించి సమాచారం లేదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన చట్టానికి సంబంధించి తమ వద్ద సమాచారం లేదు అని చెప్పి నీతి ఆయోగ్ ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ముఖ్యంగా అప్లికేషన్ ద్వారా ఇటు మే 7వ తేదీన ఇచ్చిన అడిగిన ప్రశ్నకు సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. మే 16వ తేదీన ఈ రోజు ఈ ఆర్టీఐ అప్లికేషన్ కి సంబంధించి వెంకటేష్ నాగిల్ అనే వ్యక్తి వేసిన అంశానికి సంబంధించి సమాధానంగా ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి రైతులు ఎటువంటి ఆందోళన కూడా పొందాల్సిన అవసరం లేదు. ఈ చట్టంతో రైతుల భూములను రాక్కులే పరిస్థితి ఉండదు. ఈ చట్టం వల్ల రైతుల భూములు మరింత భద్రంగా ఉంటాయన్న అంశానికి సంబంధించి నీతి ఆయోగ్ అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. గోపి, రైతులకు అనుగోరే ప్రయోజనాలు ఏంటి ఈ యాక్ట్ తో? అంటే మళ్ళీ సర్వే జరిపించి ఎవరి భూమి ఎంత ఉందో మొత్తం కూడా సర్వే జరిపించి రైతులకు అప్పగిస్తారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్, టెక్నికల్ గా ఎటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో? రైతులకు తమ భూములపైన సర్వ హక్కులు కూడా ఉంటాయి అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అలాగే భూ యాజమాన్య నిర్వహణకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపయోగపడుతుంది, ఇది చాలా పటిష్టంగా ఉంటుంది అని చెప్పి కూడా నీతి ఆయోగ్ స్పష్టం చేయడం జరిగింది. ఎవరి భూమి వారి వద్దే ఉంటుంది కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు. భూ యాజమాన్య నిర్వహణకు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సర్వే ద్వారా ఎవరి భూములు ఎంత ఉన్నాయనేది పక్కాగా ముఖ్యంగా రైతులు తమ భూములు ఎంత ఉన్నది, అలాగే వారి సరిహద్దులు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా ఇందులో మెన్షన్ చేయబడతాయి. అలాగే ఎవరి భూముల్ని ఎవరు కూడా తీసుకోవడానికి కూడా ఉండదు అన్న విషయాన్ని అయితే ఇటు నీతి ఆయోగ్ స్పష్టం చేయడం జరిగింది. భూ పరిపాలన మరింత సులువు అవుతుంది, ఎవరి భూములు ఏంటి అనేది గుర్తించడానికి సులువు అవుతుంది కానీ ఒకరి భూములు ఒకరు తీసుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు అన్న విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. సో ఒక రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి నీతి ఆయోగ్ వద్ద ఉన్న సమాచారం మాత్రం ఈ రోజు ఆర్టీఐ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇతర ప్రశ్నలకు సంబంధించి, కొన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి తమ వద్ద సమాచారం లేదని అయితే నీతి ఆయోగ్ వెల్లడించడం జరిగింది. రైట్ గోపి, సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటూ నీతి ఆయోగ్ ప్రకటించింది. అయితే బీ ఫామ్ ఉన్న వాళ్లకు ఒక పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా, లేదంటే కౌలు రైతులు ఎవరైతే కొన్నేళ్లుగా ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళకి ఆ భూమిని అప్పగిస్తారా, అలాగే రైతులకు సంబంధించి సరిహద్దులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో తెలుస్తాయా అనే అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. కాకపోతే నీతి ఆయోగ్ మాత్రం దీనికి ఒక మంచి కితాబే ఇచ్చింది.